కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి గృహంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ, లారీ ఓనర్ అసోసియేషన్ పార్టీకి సంబంధించింది కాదని, లారీ ఓనర్ అసోసియేషన్ వాళ్లే ఒక లీడర్ని ఎన్నుకోవడం జరుగుతుందని, అధికార పార్టీ ఉన్నవారు మాత్రమే గౌరవ అధ్యక్షులు నియమించి వారికి సహాయ సహకారాలు ప్రభుత్వం ద్వారా అందిస్తామని అన్నారు. ఈ లారో అసోసియేషన్ ద్వారా ఎమ్మెల్యేలు ఏదో దోచుకొని తింటారనే పరిస్థితుల్లో మాట్లాడే విషయం కూడా విన్నాం మేము. అంటే వాళ్ళకి తెలియక అవగాహన లేక మాట్లాడిండొచ్చు. నేను చెప్పేది ఒకటే, ఇప్పుడు అసోసియేషన్ వాళ్ళు ఉన్నారు, గౌరవంగా మనం ఏం చేసినామంటే గతంలోన ఆ అమౌంట్ ఎంతైతే ఉందో మన ద్వారా సైట్ కొనిచ్చినాం వాళ్ళకి. లారీ అసోసియేషన్కి సైట్ ఉండాలని చెప్పేసి ఉద్దేశంతో గతంలో అంటే 2004లో ఆ రోజులో వెంకటరామరెడ్డిగా మన అన్న బ్రదర్ వెంకటరామరెడ్డి ప్రెసిడెంట్గా ఉన్నాడు కాబట్టి ఆ వచ్చిన అమౌంట్ గౌరవదర్శులు ఎప్పుడు కూడా గౌరవదర్శులుగా ఆయన ఏం చేశాడంటే వచ్చిన అమౌంట్ సైట్ కొన్నాడు 500 సెంట్లు. తర్వాత దాని గురించి పట్టించుకున్న వాళ్ళు లేదు, ఎందుకంటే మధ్యలో అంతా చాలా తేడాలు వచ్చాయి. వ్యాపారస్తులకి లారీ అసోసియేషన్కి చాలా తేడాలు వచ్చాయి కాబట్టి ఎవరు కూడా పట్టించుకోలేదు. మళ్ళీ మన గవర్నమెంట్ వచ్చాక దాని మీద వాళ్ళు ప్రత్యేకమైన లారీ ఓనర్స్ అంతా వచ్చేసి మాట్లాడిన తర్వాత వ్యాపారస్తులతో కూర్చొని మాట్లాడి మన చంద్రకాంత్ రెడ్డి తర్వాత ఆనంద్ రెడ్డి మనోజ్ అందరు కూర్చొని మాట్లాడి ఒక సెటప్ చేసి దాన్ని మళ్ళీ కంటిన్యూ చేశారు. తర్వాత వచ్చిన అమౌంట్ ఏం చేసామంటే చంద్రకాంత్ రెడ్డి మనోజ్ రెడ్డి ఆ బిల్డింగ్ కట్టించడానికి ఏర్పాటు చేశారు. బిల్డింగ్ కూడా కంప్లీట్ అయింది. ఇంకా బిల్డింగ్ని కట్టించినాం కాబట్టి ఇంకా వచ్చిన డబ్బుతో సరిపోలేదు కాబట్టి అంటే మనం ఇప్పుడు దాన్ని ఎక్స్ట్రాగా అంటే మన అసోసియేషన్ వాళ్ళు తర్వాత తీసుకొచ్చిన ఉద్దేశంతో అప్పులు తెచ్చి దాన్ని కట్టించే పరిస్థితి చేశారు. ఈరోజు ఏం జరుగుతా ఉందంటే దీనికోసము ఇదేదో దీని నుంచి ఎంతో ఆదాయం ఉందన్నట్లా అనే ఉద్దేశంతోనో, లేకపోతే మా పెత్తనం చెలాయించాలనుకునే ఉద్దేశంతోనో వాళ్ళు ఏం చేస్తామంటే, ఒక పక్క ఏమో రెండు గ్రూపులు తయారైనాయి, కూటమి వాళ్ళు ఒక పక్క ఉన్నారు, అధికార పార్టీ వాళ్ళు ఒక పక్క ఉన్నారు. వాళ్ళేమో ప్రెసిడెంట్గా భూపాలు చేశామని చెప్పేసి, వాళ్ళు కాదు ప్రకాశ్ చేయండి అని చెప్పేసి వీళ్ళు. ఇది ఎవరికి సంబంధించింది కాదు, లారీ అసోసియేషన్ అంటే పార్టీకి సంబంధించిందే కాదు, ఇది సంబంధించిందే ఆ విషయం.